సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండో రోజు శుక్రవారం పలు నియోజకవర్గాల్లో జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రెండో రోజు జనాగ్రహ దీక్షలో విజయసారెడ్డి పాల్గొని మాట్లాడారు. పక్కా ప్రణాళికతో రాష్ట్రంలో అలజడి అశాంతికి కారణమైన చంద్రబాబు జనాగ్రహం ఎదుర్కోక తప్పదన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నెత్తి మీద పావలా పెట్టిన పనికిరాని వ్యక్తి పట్టాబని చంద్రబాబు ఇదే తీరుతో ఉంటే వచ్చే ఎన్నికల్లో కనీస సీట్లు కూడా దక్కవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహమ్మద్ సాదిక్, కందల నాగరాజు, మాజీ కార్పొరేటర్ బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రాండ్ ని స్పాయిల్ చేయడం కోసం ఈ యొక్క ఇక్కడి నుంచే మత్తు పదార్థాలు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకు అనుచరులందరూ కూడా అమరావతిలో డబ్బులు పెట్టారు. ఈ యొక్క అమరావతి ఏదైతే ఉందో దానికోసం దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కొమ్ము కాస్తూ ఈ రోజు విశాఖపట్నం బ్రాండ్ ని స్పాయిల్ చేద్దాం అని చూస్తున్నారు. ప్రతి చోట కూడా విశాఖపట్నాన్ని ప్రజలను మధ్యపరిచి ఏదో సాధిస్తానన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడే కాదు ఢిల్లీకి వెళ్తున్నాడు. ఈ ఆటలన్నీ సాగవు అన్నటువంటి విషయాన్ని నేను పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా యొక్క పార్టీ దీన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాటిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం. ఇది ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఒక సంకేతం ఇవ్వాలి, సందేశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే ఒక సలహా ఇస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు, మీరు కనీసం ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోండి. ప్రజల సమస్యల్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నించండి, అప్పుడే మీరు ఒక నాయకుడిగా మీరు గుర్తింపు లభిస్తుందే. కానీ మీరు అనుసరిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మోసాలు దగా వల్ల మీకు తిరిగి అధికారం రాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు.